నమస్కారం. ఈరోజు సుఖీభవలో థైరాయిడ్ లోపాలకు సంప్రదాయ వైద్యం. జనరిక్ మందులు మంచివి కావా? వయసుతో పాటు వెన్ను ఆకృతి దెబ్బతింటోందా? పెరిగిన ప్రోస్టేట్కు కోత లేకుండా సర్జరీ. ఇంకా హెల్త్ టిప్. తింటే ఆయాసం, తినకపోతే నీరసం అని మనం అప్పుడప్పుడు వాపోతూ ఉంటాం. థైరాయిడ్ విషయంలో ఇది నూటికి నూరు పాళ్ళు నిజం. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైనా తక్కువైనా ఎక్కడ లేని చిక్కులు వచ్చి పడుతూ ఉంటాయి. హార్మోన్ తగ్గితే బరువు పెరిగిపోవడం, నెలసరులు గాడి తప్పడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అదే హార్మోన్ ఎక్కువైతే గుండెలో దడ, బక్కపల్చగా మారిపోవడం, ఆయాసం, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ రకమైన థైరాయిడ్ లోపాలకు రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ కేంద్రంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. థైరాయిడ్ సమస్యలకు సుఖీభవ వెల్నెస్ కేంద్రం అందిస్తోన్న సంప్రదాయ చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో జీవనశైలి సమస్యల చిట్టా అంతకంతకు పెరుగుతోంది. ఒకప్పుడు పెద్దగా కనిపించని షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఊబకాయం లాంటి సమస్యలు ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు బీపీ, షుగర్లలాగే థైరాయిడ్ సమస్య అనేది కూడా అందరినీ వేధిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. థైరాయిడ్ సమస్య రావడానికి గల ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడమే, సరైన ఆహారం తీసుకోకపోవడమే. హార్మోన్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్లే థైరాయిడ్ సమస్య వస్తుంది. అందుకని థైరాయిడ్ సమస్య అనేది కేవలం మందులతో కంట్రోల్ అవుతుంది అనుకోవడం తప్పు. మందులతో పాటు సరైన ఆహారం తీసుకోవడం అన్నది చాలా ప్రధానం. మన ఆహారపు అలవాట్లను మార్చుకోగలిగితే మందుల ప్రభావం త్వరగా కలిగి థైరాయిడ్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ సమస్య అనేది ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులో అయితే లావు కావటం లేదంటే పల్చగావడం చూస్తుంటాం. థైరాయిడ్ అనేది మన శరీరంలో ఉన్న అన్ని రకాల ఎముకల ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంది. మన భావోద్వేగాలను కూడా ఇదే నిర్ణయిస్తుంది. అంతేకాదు, శరీరంలో అనేక వ్యవస్థలను ఇది నియంత్రిస్తుంది. థైరాయిడ్లో హైపోథైరాయిడిజం అని వింటూ ఉంటాం. ఇందులో గ్రాబ్ డిసీజ్ అని ఒకటి వస్తుంది. ఇందులో కార్డియాక్ అరెస్ట్ లాంటివి కూడా సంభవిస్తుంటాయి. అందుకే హైపోథైరాయిడిజాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఈ థైరాయిడ్ సమస్యల్లో ప్రాణాయామం బాగా సాయం చేస్తుంది. ఉజ్జయి ప్రాణాయామం సరైన రీతిలో చేస్తే ఈ థైరాయిడ్ స్రావాలు చక్కగా ఉంటాయి. థైరాయిడ్ సమస్యల్లో ఉజ్జయి ప్రాణాయామం బాగా పనిచేస్తుంది. థైరాయిడ్ సమస్యల్లో ఆహారానికి కూడా ప్రధాన పాత్ర ఉంటుంది. ఆహార ప్రణాళికతో పాటు మేము మర్థెరపీ, దాంతోపాటుగా ప్రకృతి చికిత్సలోని కొన్ని పద్ధతుల్ని వాడి థైరాయిడ్ సమస్యల్ని నయం చేస్తుంటాం. పెరిగే వయసులో పిల్లల్లో శారీరక ఎదుగుదలకు థైరాయిడ్ హార్మోన్లు చాలా దోహదపడతాయి. ముఖ్యంగా 4 ఏళ్లలోపు పిల్లలకు వారి మెదడు ఎదుగుదలకు, పరిపక్వతకు థైరాయిడ్ హార్మోన్లు చాలా అవసరం. థైరాయిడ్ సవ్యంగా ఉంటే పిల్లల్లో మెదడు చురుకుదనం పెంపొందుతుంది. పిల్లల్లో మానసిక ఎదుగుదల మాత్రమే కాకుండా వారి శారీరక ఎదుగుదలకు మరియు లైంగిక పరిపక్వతకు థైరాయిడ్ గ్రంథి ఎంతగానో సహాయపడుతుంది. ఎప్పుడైతే థైరాయిడ్ సరిగ్గా పనిచేయదో దానివల్ల పిల్లల్లో ఎత్తు ఎదుగుదలకు, లైంగిక పరిపక్వతకు విఘాతం కలుగుతుంది. దీంతో పిల్లలు పొట్టిగా ఉండిపోవడం, వారికి 15 సంవత్సరాలు నిండినా కూడా పెద్ద వయసులో గల లైంగిక మార్పులు రాకపోవడం, ఆడపిల్లల్లో 14 సంవత్సరాలు నిండినా కూడా నెలసరులు మొదలు కాకపోవడం ఇలాంటి సమస్యలు వచ్చిపడతాయి. స్త్రీలల్లో థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోతే నెలసరులు సరిగ్గా సమయానికి రాకుండా క్రమం తప్పే అవకాశం ఉంది. తద్వారా గర్భం దాల్చే అవకాశం తగ్గిపోతుంది. ఇలా థైరాయిడ్తో అనేక చిక్కులు వచ్చిపడతాయి. జీవనశైలి దెబ్బతింటే వచ్చే సమస్యల్లో థైరాయిడ్ సమస్యలు కూడా ప్రధానమైనవే. ఒక్కసారి థైరాయిడ్ సమస్య వస్తే షుగర్ దగ్గర నుంచి బరువు, నీరసం లాంటి అనేకానేక సమస్యలు వచ్చిపడతాయి. అందుకే తినే ఆహారం, వ్యాయామాలు, నిద్ర,
ఒత్తిళ్లను తగ్గించేందుకు చక్కని ప్రణాళిక అవసరం. అలాంటి చక్కటి జీవనశైలి ప్రణాళికను పొందడం కోసం సుఖీభవ వెల్నెస్ సెంటర్ సాయం తీసుకోవచ్చు. తక్కువ ధరలో దొరికే వస్తువులంటే మనలో చాలా మందికి చిన్న చూపు, క్వాలిటీ ఉండవని, బాగా పనిచేయవని అనుకుంటారు. జెనరిక్ మందులపైన మనలో చాలా మందికి ఇలాంటి భావనే కనిపిస్తూ ఉంటుంది. చౌకగా అందుబాటులో ఉన్నప్పటికీ అవి నాణ్యంగా ఉండవని, సరిగా పనిచేయవన్న నమ్మకంతో ఉంటారు. ఖరీదైన మందులే బాగా పనిచేస్తాయని బలంగా నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? ఖరీదైన మందులతో పోలిస్తే జెనరిక్ మందులు నాసిరకంగా ఉంటాయా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. జెనరిక్ మందులు అనేవి మన జెనరిక్ ఔషధశాల మన గవర్నమెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున చాలా చోట్ల ఇటువంటి షాపులు తెరిచారు. వాటిల్లో కొనుక్కున్నటువంటి జెనరిక్ మందుల్ని మనం నమ్మొచ్చు. అంతేగాని బయట ప్రైవేట్గా జెనరిక్ మందులు అని చెప్పి అమ్ముతూ మనకి 10 రూపాయలు ఉన్న మాత్రని రూపాయికి అమ్ముతున్నారు కొన్ని చోట్ల. మన ముఖ్యంగా మన హైదరాబాద్ లాంటి నగరాల్లో మనకి ఫార్మా ఇండస్ట్రీ బాగా డెవలప్ అయిన చోట మన ఎటువంటి మందునైనా కూడా దాని మీద పేరు లేకుండా జెనరిక్ అని పెట్టేసి తక్కువ రేటుకి అమ్మచ్చు అన్నమాట. అలా చేసేవాటిని ఇవాళ నమ్మట్లేదు. అలా ప్రతి జెనరిక్ మందుని కూడా ఈ జెనరిక్ ఔషధశాల అని చెప్పి ప్రభుత్వ పరంగా ఎక్కడైతే ఉన్నాయో వాటిల్లో కొనచ్చు. వాటిల్లో తప్పే ఉండదు, వాటిల్లో మోసం ఏమి ఉండదు. కానీ ఇవాళ ఏమైందంటే అన్ని జెనరిక్ మందులు కూడా మంచివి కాదని చెప్పి అనవసరమైనటువంటి ఒక అపోహ మొదలైంది. ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి జెనరిక్ ఔషధశాలల్లో జెనరిక్ మందులు కొనుక్కోవచ్చు. జెనరిక్ మందులు దాదాపు 10% ఖరీదుకే దొరుకుతాయన్నమాట. అంటే 10 రూపాయలు ఉన్నట్లయితే మీకు 1 రూపాయికే దొరుకుతున్నాయి. కాబట్టి జెనరిక్ మందులు తప్పేం కాదు, ఏ జెనరిక్ మందు తప్పు కాదు. కానీ అనవసరంగా కొన్ని చోట్ల కొన్ని మోసాలు జరుగుతున్నాయి కాబట్టి దానివల్ల ప్రజల్లో ఒక అపనమ్మకం వచ్చింది. కాబట్టి ఈ విషయంలో మీరంతా జాగ్రత్త వహించి ప్రభుత్వ శాలల్లో కొనుక్కున్నట్లయితే మంచిదండి. వయసుతో పాటు మన ఒంట్లోని అవయవాల పనితీరు సన్నగిల్లడం, ఒంట్లో జీవసత్వాలు క్షీణిస్తూ రావడం సహజమే. మన శరీరానికి ఇరుసు లాంటి వెన్నెముకలోనూ వయసుతో పాటు అనేక మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వయసు పైబడుతున్న కొద్దీ వెన్ను ఆకృతిలో మార్పులు కొట్టొచ్చినట్టు గోచరిస్తూ ఉంటాయి. వెన్నులో డిస్కులు, పూసలు అరిగిపోవడంతో వెన్ను ఆకృతిలో కూడా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ మార్పుల కారణంగా వెన్నులో నొప్పి మొదలుకుని చాలా సమస్యలే కనిపిస్తూ ఉంటాయి. వయసుతో పాటు వెన్నులో కనిపించే మార్పులు, వాటి మూలంగా తలెత్తే సమస్యలకు చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అడల్ట్ స్పైనల్ డిఫార్మిటీ అనేది వయోజనుల్లో వచ్చే, అంటే వయసు పైబడిన వాళ్ళలో వచ్చే ఒక వెన్నెముకకు సంబంధించిన, వంకరకు సంబంధించిన ప్రాబ్లం. ఇదే రకమైన సమస్య ఇప్పుడు వయసు పైబడిన వాళ్ళలో కూడా చూసే అవకాశం ఉంటుంది. దాన్ని ఏమంటామంటే అడల్ట్ స్పైనల్ డిఫార్మిటీ అంటాం. అంటే వయోజనుల్లో వచ్చే వెన్నెముకకు సంబంధించిన వంకర కానీ వైకల్యం అనేది చెప్పుకోవచ్చు. ఇది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూడటం జరుగుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, లైఫ్ స్పాన్ అనేది పెరుగుతూ వస్తుంది. సహజంగా ఏంటంటే మనకి వెన్నెముక అనేది నిటారుగా ఈ షేప్లో ఉండడం జరుగుతుంది. అంటే మెడ ముందుకుంటుంది, మెడ ముందుకి, వీపు వెనక్కి, నడుము మళ్ళీ ముందుకి, ఎస్ ఆకారంలో వెన్నెముక అనేది సైడ్ నుంచి చూసినప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. ఈ వయసు పైబడిన వాళ్ళు చాలామంది చూస్తుంటాం. మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళని కనుక చూసినట్లయితే, నాయనమ్మల్ని అమ్మమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు ఇట్లా ముందుకు వంగిపోయి ఉండేవాళ్ళని చాలా ఎక్కువ చూస్తుంటారు. అంటే వెన్నుపూస అనేది ఇట్లా ముందుకి ఇట్లా వంగినట్టుగా ఉంటాం, ఇట్లా ముందుకి వంగి నడవటం. ప్లస్ ముందు నుంచి చూసినట్లయితే కొంతమంది ఇట్లా సైడ్కి ఒరిగి ఉంటాం, ఇవి చూస్తుంటారు. దీన్ని వెన్నెముక వంకర కింద చూస్తుంటారు. అడల్ట్ స్పైనల్ డిఫార్మిటీ లాగా మనం దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. మెయిన్ కారణాలు ఏంటంటే వెన్నెముక మధ్యలో ఉండే ఈ డిస్క్లు అరుగుదల గురైనప్పుడు, అంటే కుడివైపు ఎడంవైపు సరి సమానంగా కాకుండా ఒకవైపు ఎక్కువగా ఒకవైపు తక్కువగా అరిగినా, లేకపోతే వెనక వెన్నెముక వెనక ఉండే జాయింట్స్లో కనుక లూజ్ లాగా వచ్చినా, నిటార్గా ఉండాల్సిన వెన్నుపూస పక్కకు ఒరిగే అవకాశం ఉంటుంది. ఒకసారి ఒరుగుదల కనుక మొదలైతే ఈ బాడీ ఈ భూమి ఆకర్షణ శక్తి వల్ల ఇంకా వంపు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. రెండవది, వెన్నెముక వెనక ఉండే కండరాల్లో కనుక పటుత్వం తగ్గిపోయినా కానీ వాళ్ళు వంగిపోయే అవకాశం ఉంటుంది. మూడో కారణం ఏముంటుందంటే ఎముకకే వయసు రీత్యా కానీ ఈ నెలసల్లో ఆగిపోవటం వల్ల కానీ మెనోపాస్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత లేడీస్లో వెన్నెముక వీక్నెస్ లాగా రావడం వల్ల కూడా వెన్నెముక వంగిపోయే అవకాశం ఉంటుంది. అడల్ట్ స్పైనల్ డిఫార్మిటీ వల్ల ఈ సమస్యతో బాధపడే వాళ్ళు మెయిన్గా చెప్పే కంప్లైంట్ ఏంటంటే వాళ్ళకి ఫెటిక్, నడుము తొందరగా అలసిపోవటం. ఆ వెన్నెముక వంకర ఉండటం వల్ల ఏమవుతుందంటే మనిషి ఇట్లా ముందుకు వాలిపోయి ఉంటారు. వాళ్ళ ఈ కండరాల స్ట్రెంగ్త్ అంతా కూడా ఈ నిటారుగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. దానివల్ల ఎక్కువగా నడుము అలసిపోయినట్టుగా ఉంటాం.
ఎక్కువసేపు నడవలేకపోవటం, నడుస్తుండగా ఇట్లా ముందుకు వాలిపోతున్నట్టుగా ఉంటాం, అడుగులు చకచకా పడిపోవటం, అంటే కింద పడిపోతున్నట్టు ఫీలింగ్ లాగా రావటం, ఇవి జరుగుతుంటాయి. దీంతోపాటు కొంచెం కాస్మెటిక్ చేంజెస్ కూడా, అంటే పక్కకి ఉండి ఒక భుజం పైకి ఉంటాం, ఒక భుజం కిందకు ఉంటాం, ఈ వెన్నెముక ఎత్తులాగా ఉంటాం, వాళ్ళు షేప్ మారిపోతుంటారు. ఈ అరుగుదల వల్ల వచ్చే వెన్నెముక వంకరలని మనం నివారించలేం, కానీ దానివల్ల వచ్చే ప్రభావాన్ని తగ్గించుకోవడానికి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ బ్యాక్ స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజెస్ అనేది, అంటే మనకి రొటీన్గా చూసుకున్నట్లయితే సూర్య నమస్కారాలు లేదా యోగాకు సంబంధించిన ఎక్సర్సైజెస్ కానీ, స్పెసిఫిక్గా లేదంటే బ్యాక్ స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజెస్ కానీ రెగ్యులర్గా చేసుకున్నట్లయితే వెన్నుపుస్తలో కండరాల పటుత్వం పెరుగుతుంది. రెండవది వెన్నెముకలో ఆస్టియోపోరోసిస్, ఆ డొల్లతనం రాకుండా గనక, వీక్నెస్ రాకుండా గనక కాల్షియం సప్లిమెంటేషన్స్ దానికి సంబంధించిన వైద్యం కనుక తీసుకున్నట్టు ఎముకల్లో కూడా పటుత్వం పెరుగుతుంది. కండరాల పటుత్వం, ఎముకల పటుత్వం కనుక పెంచుకున్నట్లయితే ఈ వెన్నెముకలో వచ్చే వయసురీత్యా వచ్చే వంకరలని నివారించుకోవచ్చు. ప్రోస్టేట్ పెరిగితే మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. ఇదో పెద్ద చికాకు వ్యవహారం. పగలు రాత్రి తేడా ఉండదు, తరచూ బాత్రూం తలుపు తట్టాల్సి వస్తూ ఉంటుంది. మగవారిని బాగా ఇబ్బంది పెట్టే ఈ సమస్యకు నిన్న మొన్నటి దాకా సాంప్రదాయకంగా పెద్దగా కోత పెట్టి సర్జరీ చేసేవాళ్ళు. అయితే యూరోలిఫ్ట్ అనే ఆధునిక ప్రక్రియ రాకతో ఇవాళ ప్రోస్టేట్ గ్రంథికి ఎలాంటి కోత పెట్టకుండానే సులువుగా మరమ్మత్తు చేస్తున్నారు. పెరిగిన ప్రోస్టేట్ గ్రంథిలో ఇంప్లాంట్స్ను అమర్చే ఆధునిక విధానం, యూరోలిఫ్ట్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బీపీహెచ్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? సాధారణంగా అందరి పురుషుల్లోనూ మూత్ర నాళం చుట్టూ ప్రాస్టేట్ అనే ఒక గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి యొక్క ఫంక్షన్, అంటే దాని పని, వీర్యకణాలకి పోషణ జ్యూస్ తయారు చేయడం, అలాగనే వీర్యకణాలు బయటకి మనం ఇజాక్యులేట్ చేయడానికి కూడా అది హెల్ప్ చేస్తుంది అన్నమాట. వయసు పెరిగే కొద్దీ, అంటే 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు తర్వాత చాలామందికి ప్రాస్టేట్ గ్రంథిలో హార్మోన్ చేంజెస్ వల్ల మనకి వాపు స్టార్ట్ అవుతుంది. సో దీనినే మనం బినైన్ ప్రాస్టాటిక్ ఎన్లార్జ్మెంట్ లేదంటే బినైన్ ప్రాస్టాటిక్ హైపర్ప్లేషియా బీపీహెచ్ అని మనం అంటాము. బీపీహెచ్కు సాంప్రదాయకంగా ఎలా చికిత్స చేస్తున్నారు? వీరిలో 90% మందికి మనము మాత్రల ద్వారా, మెడిసిన్స్ ద్వారా, ట్యాబ్లెట్స్ ద్వారా ఈ మూత్ర నాళం చుట్టూ ఒత్తిడిని మనం తగ్గించి మూత్రం బాగా ఫ్రీగా వచ్చేట్టు మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. 10% మందికి ఎటువంటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా, అంటే మూత్రం నాళంలో బ్లడ్ ఫామ్ అయినా, మూత్రాశయంలో స్టోన్ ఫామ్ అయినా, కిడ్నీస్ ఇన్ఫెక్షన్ అవుతున్నా, మాటిమాటికి మూత్రం ఇన్ఫెక్షన్ అవుతున్నా, మందులు పనిచేయకుండా ఎటువంటి రిలీఫ్ లేకున్నా, లేదంటే మూత్రం కంప్లీట్గా ఆగిపోయి మందులు కూడా పనిచేయకుండా చేయడం జరిగిన ఇటువంటి పరిస్థితుల్లో మనము వీరికి ఆపరేషన్ చేసి మనము ఈ ప్రాస్టేట్ గ్రంథిని మనం తొలగించవచ్చు. కొత్తగా చేస్తున్న యూరోలిఫ్ట్ ప్రక్రియ ఏంటి, దీంతో ఉన్న ప్రయోజనాలు ఏంటి? ఇదొక నాన్ సర్జికల్ ప్రొసీజర్. ఇందులో మనకి ఒక స్కోప్ ద్వారా అడ్డుకున్న ప్రాస్టేట్ గ్రంథిని ఒక ఎక్విప్మెంట్ ద్వారా దాని వాల్కే మనం ఫిక్స్ చేస్తాం, అంటే బల్జింగ్ గ్లాండ్ని మనం ఫిక్స్ చేసి ఓపెన్ చేస్తాం. దీని ముఖ్య అడ్వాంటేజెస్, మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే హై రిస్క్ పేషెంట్స్, వేరే అనస్థీషియా కానీ కార్డియక్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, వేరే స్ట్రోక్ అయినది, కిడ్నీ ప్రాబ్లమ్స్, మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి అనస్థీషియా ఇవ్వకుండా మనం చేసే అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి హై రిస్క్ పేషెంట్స్లో కూడా ఇది మనము ఆఫర్ చేయొచ్చు. 99.5% సేఫ్టీ మనం దీంట్లో వస్తున్నాం. కాబట్టి రెండవ ముఖ్యమైన అడ్వాంటేజ్, యంగర్ పీపుల్, అంటే ఎవరైతే 50s 60s ఈ ప్రాస్టేట్ గ్రంథితో బాధపడుతూ మెడిసిన్స్తోని కానీ సర్జికల్ ప్రొసీజర్స్తో మనము కొందరికి సెక్స్ చేసేటప్పుడు వీర్యము మనం బయటికి రాకుండా వీర్యం లోపలికి వెళ్ళి, దీన్ని రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటాం, ఈ ప్రాస్టేట్ గ్రంథం సంబంధించిన మెడిసిన్స్ వాడినా, ప్రాస్టేట్ కన్వెన్షనల్ ఆపరేషన్స్ టీయూఆర్పి లేదంటే లేజర్ టీయూఆర్పి లేదంటే ఓపెన్ సర్జరీ చేసినా ఈ వీర్యం బయటకు రాకపోవడము, ఇజాక్యులేషన్ సరిగ్గా రాకపోవడం జరుగుతూ ఉండని చూస్తున్నాం. ఈ ప్రాబ్లమ్ని మనం యూరోలిఫ్ట్ ద్వారా మనం అవాయిడ్ చేయొచ్చు. యూరోలిఫ్ట్ విధానం ఎలా ఉంటుంది? ఈ యూరోలిఫ్ట్ అనే ప్రొసీజర్లో ఒక
స్కోప్ మనం సిస్టోస్కోప్ అంటాం. ఏదైతే మనం మూత్రనాళంలో నుంచి టీవీలో చూస్తూ పెడతామో ఆ స్కోప్ ఒకటి లోపలికి ఇంట్రడ్యూస్ చేసి అనసీషాలో, లోకల్ అనసీషా ఆ ఏరియాలో మనం మూత్రనాళంలో ఒక జెల్ ఒకటి అమర్చేసి ఆ జెల్ ద్వారా మూత్రనాళం మొద్దుబారిపోతుంది, నంబైపోతుంది. దాంతో ఎవరైతే చేర్చుకుంటున్నారో ఆ రోగికి ఆ మూత్రనాళంలో ఇది పెడుతున్నట్టు కూడా వాళ్ళకి స్పర్శ కూడా తెలియదు. ఈ మూత్రనాళం పెడుతూ మనం టీవీలో చూస్తూ ఎక్కడైతే ఈ ప్రాస్టేట్ గ్రంథి యొక్క వాపు వల్ల మూత్రనాళం ప్రెస్ అయి ఉందో ఆ భాగంలో ఈ మనం స్కోప్ని పాస్ చేసి అక్కడ మనము దీంట్లో వచ్చే ఒక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఈ మూత్రనాళాన్ని ఓపెన్ చేసి ఏదైతే ఆ ప్రెషర్ ఉందో, ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ ఈ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ అమర్చడం ద్వారా మూత్రనాళము ఓపెన్ అయిపోతుంది. దీంట్లో ఎక్కడ మనము కట్ చేయడం కానీ తీసేయడం కానీ ఉండదు. ఎక్కడైతే బల్జింగ్ అండ్ బల్కింగ్ అబ్స్ట్రక్షన్ లాగా ఎక్కడ ఉందో దాంట్లో ఈ స్పెషల్ ఐటమ్ ద్వారా ఈ బల్క్ని మనము దాని వాల్కే దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ వాల్కి ఫిక్స్ చేయడం ద్వారా ఏదైతే ప్రెజర్తో బ్లాక్ అయి ఉందో అది ఓపెన్ అవ్వడం వల్ల మూత్రనాళం ఫ్రీ అయిపోవడము, మూత్రం సరిగ్గా రావడం, ఇంకా అన్ని సమస్యలు తీరడం, చికిత్స పొందడం జరుగుతుందన్నమాట. యూరోలిప్ట్ చికిత్స విజయవంతమవుతోందా? లోకల్ అనసీషాలోనే అంటే మనకి మూత్రనాళంలోనే ఒక జెల్ అమర్చి దానివల్ల మూత్రనాళం నంబైపేట్ చేయడం జరగడం వల్ల సేఫ్టీ ఆస్పెక్టు మనకి 99.5% మందికి సేఫ్గా ఎటువంటి రిస్క్ మేజర్ రిస్క్ లేకుండా జరగడం చూస్తున్నాము. సో ఎవరైతే సిక్ పేషెంట్స్ ఉంటారో, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్ పేషెంట్స్ కానీ లేదంటే డయాలసిస్ మీద ఉండే పేషెంట్స్ కానీ, స్ట్రోక్ అయిన పేషెంట్స్ కానీ, మూత్రనాళం సమస్యలతో బాధపడుతున్నారో వారికి అనస్థీషియా వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము ఈ సేఫ్టీని పెంచవచ్చు. అలాగనే ఎటువంటి స్టాండర్డ్ ఆపరేషన్స్లో ఎట్లయితే మనము కోత చేసి ప్రాస్టేట్ ఆపరేషన్ చేయడం కానీ లేదంటే స్టాండర్డ్ ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ ఏదైతే టీయుఆర్పి అంటామో దేంట్లో మనము కరెంటుతో దాన్ని కట్ చేయడం కానీ, ఇంకా అడ్వాన్స్డ్ లేజర్ ఇన్యుక్లేషన్ థూలెప్ అంటాం, తూఫ్లెప్ అంటాం, హోలెప్ అంటాం, వీటిలో లేజర్ ఎనర్జీ ద్వారా మనం టిష్యూని రిమూవ్ చేయడం, ఇవి ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉన్నాయో దానికంటే ఇది సేఫ్. ఎందుకంటే మనం ఇక్కడ టిష్యూని రిమూవ్ చేయట్లేదు, దాని టిష్యూని హీట్ చేయట్లేదు. సో టిష్యూని ఓన్లీ ఉన్న టిష్యూనే దాన్ని ఇంకా ప్రెస్ చేసి ఓపెన్ చేస్తున్నాం. సో ఈ ప్రెస్ చేసి ఓపెన్ చేయడం వల్ల అబ్స్ట్రక్షన్ రిలీవ్ అయిపోయి మనకి సమస్య సాల్వ్ అవుతుంది. సో దీని ఎఫికసీ ఎట్లయితే దీని సక్సెస్ రేట్ మనం మాట్లాడుకుంటే దీంట్లో 90% మందికి 2 వీక్స్లో రిలీఫ్ వస్తుంది, యూరిన్ సమస్య నుంచి బయటపడతారు. సో ఈ 90-95% సక్సెస్ మనము చాలా మందికి తీసుకురావచ్చు. సో అలాగనే 5 ఇయర్స్కి కూడా 87% మందికి ఈ ట్రీట్మెంటు సక్సెస్ఫుల్గా మెయింటైన్ అవ్వడం కూడా మనం స్టడీస్లో చూసాము. 13% అంటే 13% మంది 5 ఇయర్స్లో రీట్రీట్మెంట్ రేట్ అంటే మళ్ళీ వారికి కన్వెన్షనల్ ప్రొసీజర్స్ చేసి ఎండోస్కోపిక్ కానీ ఓపెన్ కానీ చేసి వాటిని మళ్ళీ రీట్రీట్మెంట్ రేట్ 13% 5 సంవత్సరాల తర్వాత అవసరం పడుతుంది. అంటే ఇమీడియట్ రీట్రీట్మెంట్ రేట్ ఆల్మోస్ట్ చాలా తక్కువ, ఓన్లీ లెస్ దాన్ 5% మందికి ఇంకేదైనా ప్రొసీజర్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో సక్సెస్ 95% to 90%, సేఫ్టీ 99.5% దీంట్లో మనం చూస్తున్నాం. యూరోలిఫ్ట్ చికిత్సతో సమస్యలు ఏమైనా ఉంటాయా? యూరోలిఫ్ట్తో కొంతమందికి ఒక కొన్ని రోజుల వరకు మూత్రంలో పల్చగా మంట రావడం కానీ, కొద్దిగా రక్తం రావడం కానీ, ఈ మూత్రం చేసేటప్పుడు వేడిగా అనిపించడం కానీ ఒక 5-10% మందికి మనం చూస్తుంటాం. ఇవి చాలా నార్మల్గా ఏ ప్రక్రియ ఎటువంటి స్కోప్ మనం యూరిన్ ద్వారా పాస్ చేసినా ఈ మాత్రం మనకి సిమ్టమ్స్ గమనిస్తూనే ఉంటాం సిస్టోస్కోపీ చేసిన వాళ్ళు. సో స్పెసిఫిక్గా యూరోలిఫ్ట్ వల్ల మనకు ఉండే డేటా ఆర్ స్టడీస్లో 99.5% మందికి ఎటువంటి సేఫ్టీ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మనం గమనించడం లేదు. యూరోలిఫ్ట్ చికిత్స తర్వాత మళ్ళీ ప్రోస్టేట్ పెరిగే అవకాశం ఉంటుందా? యూరోలిఫ్ట్ చేసిన తర్వాత మనకుండే స్టడీస్ ప్రకారము 5 సంవత్సరాల తర్వాత 13% మందికి ప్రాస్టేట్ మళ్ళీ పెరిగి వారికి ప్రాస్టేటిక్ సంబంధించిన వేరే కన్వెన్షనల్ మెథడ్స్తో మనం ఆపరేట్ చేయాల్సిన అవసరం మనం డేటా ఉంది. సో అంటే 87% మందికి మళ్ళీ ఇంకొక ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం అట్ 5 ఇయర్స్ అప్పుడు మనము మళ్ళీ రీట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో
13% అంటే ఒక 10-15% మందికి మాత్రం మళ్ళీ ఇంకొక ప్రాస్టేట్ మళ్ళీ పెరగడం వల్ల ఆపరేషన్ కన్వెన్షన్ ఆపరేషన్ చేసే అవసరం ఉండొచ్చు. బీపీహెచ్ సమస్యని నివారించుకోవచ్చా? బీపీహెచ్ అనేది వయసుతో వచ్చే వేరే ప్రాబ్లమ్స్ ఎట్లయితే బాడీకి మనకి వయసుతో మనకి వచ్చే శరీరంలో అవయవాల్లో ఉండే వేరెంటైర్ ఎఫెక్ట్స్లో ఏదైతే భాగమో అదే బీపీహెచ్కి కూడా మనం అందరికీ చూస్తుంటాము. ఒక్కొక్కరికి త్వరగా వస్తుంటుంది, ఒక్కొక్కరికి ఇంకా స్లోగా పెరగడం వల్ల సింప్టమ్స్ లేట్గా వస్తాయి. సో దీని సైజ్ పెరగకుండా కొన్ని మాత్రలు అయితే ఉన్నాయి, కానీ వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఎవరికి ఈ సమస్య ఈ మాత్రలు ఇస్తామంటే ఎవరికైతే సింప్టమ్స్ ఉన్నాయో బీపీహెచ్ వల్ల ప్రాస్టేట్ గ్రంథి వల్ల ఎవరికైతే సింప్టమ్స్ ఉండి దానివల్ల బాధపడుతున్నారో వారికి సైజ్ పెరగకుండా ఎక్కువ వాపు చెందకుండా మనం నివారించుకోవచ్చు. అదే ఏమి సింప్టమ్స్ లేవు, ఓన్లీ బీపీహెచ్ ఉంది, మనం ఏదైనా వేరే హెల్త్ ఇష్యూ కోసం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి దాంట్లో ప్రాస్టేట్ గ్రంథి పెరిగింది అని మనకు తెలిసినప్పుడు మనము మెడిసిన్స్ ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు. అలాగనే డైట్లో మనము ఏ డైట్ తీసుకుంటే దీన్ని నివారించవచ్చు అనేది ఇప్పుడు దాకా ఏది ప్రూఫ్ రాలేదు మనకు. సో ఇన్ జనరల్ మనం హెల్దీ డైట్ తీసుకొని దాన్ని ఇన్ జనరల్ హెల్త్ కోసం మనము డైట్ తీసుకోవడం తప్పితే ఈ స్పెసిఫిక్ డైట్ ఒక ఆహార పదార్థం తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ గ్రంథి వాపు ప్రివెంట్ అవుతుందని ఎక్కడ మనకి ఇప్పుడు దాకా ప్రూవ్ కాలేదు. ప్రోస్టేట్ గ్రంథి పెరిగిన వారికి యూరోలిఫ్ట్ విధానాన్ని నిజంగా ఒక వరమని చెప్పుకోవచ్చు. పెద్దగా కోతలు పెట్టకుండా కేవలం ఇంప్లాంట్స్ని అమర్చడం ద్వారా ప్రోస్టేట్ సమస్యల్ని చక్కగా బాగు చేయొచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టౌర్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. అవాంఛిత రోమాల బెడదను వదిలించుకునేందుకు బాగా పండిన బొప్పాయి గుజ్జులో 1-2 టేబుల్ స్పూన్ల పసుపు వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం పైన చర్మం పైన పూతగా పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. తరచూ ఇలా చేస్తూ ఉంటే చర్మంపై అవాంఛిత రోమాలు పుట్టుకురావడం తగ్గిపోతుంది.